ఒక టాక్ ఏమని ఉందంటే సార్, టీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా అంటే చాలా తక్కువ తెలిసేమో బయట, కానీ ఏంటి అని అంటే ఫైనాన్షియల్లీ చాలా స్ట్రాంగ్ పార్టీ. అయితే ఈ పార్టీ ఏం చేయొచ్చు అంటే రేపు ప్రతిపక్షాలకు కూడా పైసలు ఇచ్చేసి అంటే ఫండింగ్ ఇచ్చేసి వాళ్ళని ఈయన అదుపులో పెట్టుకోవచ్చు అనే టాక్ నడుస్తుంది. మరి ఇది జరిగితే ఏంది పరిస్థితి? ఒక జర్నలిస్ట్, రాజ్దీప్ అనే జర్నలిస్ట్ కూడా ఆల్రెడీ ఈ ముచ్చట చెప్పడం జరిగింది, ఆయన తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, మిగతా ప్రతిపక్షాలను కూడా పైసలు ఇచ్చి ఆపొచ్చు అని. నిజంగా డబ్బుతోనే రాజకీయం చేయొచ్చు అనుకుంటే అది చాలా పిచ్చితనం. పైగా తెలంగాణ బిడ్డలు చాలా తెలివైన వాళ్ళు. ఉదాహరణ, ఏదైతే బై ఎలక్షన్, ప్రభుత్వం మీది, అధికారులు మీ వాళ్ళు, వ్యవస్థ అంతా మీ కంట్రోల్లో ఉంది. బై ఎలక్షన్ ఏదైతే జరిగిందో హుజూరాబాద్ బై ఎలక్షన్స్లో మీరు రాష్ట్ర ప్రభుత్వం యొక్క యంత్రాంగాన్ని, వ్యవస్థని, సంస్థని మొత్తాన్ని ఆడ ఉపయోగించారు. మీ పార్టీకి ఉన్న ఆర్థిక వనరులని మేజర్ అక్కడ ఉపయోగించారు. అయినా కూడా మీరు గెలవలే. అంటే డబ్బుతోనే గెలవచ్చు, డబ్బుతోనే రాజకీయం చేయొచ్చు. రాజ్దీప్ గారు అన్నట్లు వీరి కలలకు అనొచ్చు, ఈ దేశాన్ని నేను ప్రధానమంత్రి కావాలను, ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలని నా చేతిలోకి డబ్బుతో తీసుకోవచ్చు అని ఏదైతే కలలకు అనటం సహజం. మనిషి కలలు కనకపోతే ఆ మనిషి కాదు. బట్ సాధ్యమయ్యే కలలు ఏంటో కంటే ఆరోగ్యానికి మంచిది ఎవరికైనా. కానీ ఈ రోజులలో పాలిటిక్స్ అన్ని పైసలతోనే నడుస్తున్నాయి కదా సార్. బయట ఇప్పుడు చాలామంది నాయకులు కూడా అంటారు పైసలు పంచంది, ఎవరు ఓట్లు వేస్తారు ఎవరు వేస్తలేరు. నేను అనేది పైసలు పంచవచ్చు, నేను అదే చెప్తున్నాను. అక్కడ హుజూరాబాద్ మీరు ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళారా, ఎలక్షన్ క్యాంపెయినింగ్లో నేను వెళ్ళారా వెళ్ళలేదో నాకు తెలియదు, కానీ ఎవరు ఎంత ఓటర్లకి ఆకర్షించే కార్యక్రమం చేపట్టారో మనం ప్రత్యక్షంగా చూసాం. కానీ ఓట్లు మరి అట్లా పడలేదే. నిజంగా ఇట్లా డబ్బుతోనే రాజకీయం చేయొచ్చు అంటే ఏ టాటానో బిర్లానో ఇంకా ఎవరో వీళ్ళందరూ కూడా వాళ్ళే ప్రధానమంత్రిగా వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కదా. మరి ఎందుకు వేరే వ్యవస్థ వేరే సంస్థ వాళ్ళు రాజకీయంలో ఉండి వాళ్ళు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఎందుకు అవుతారు? డబ్బుతోనే రాజకీయం చేయాలంటే వాళ్ళు అవ్వచ్చు, అవ్వాలి అనే కోరిక ఉండొచ్చు. డబ్బు వచ్చింది కాబట్టి డబ్బుతో నేను ఏమైనా చేయగలగను, చెయ్యొచ్చు అనే ఆశ కూడా ఉండొచ్చు. బట్ అది ఒక లిమిట్ వరకు ఓకే, బియాండ్ దట్. సో అది బియాండ్ అయిపోయింది అంటారు ఇప్పుడు 100%. నేను అనటం ఏంటి, అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి.